తిలక్ వర్మ. ప్రజెంట్ ఈ పేరైతే సోషల్ మీడియాలో చాలా బాగా ట్రెండ్ అవుతుంది. మెయిన్లీ ఈ అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ల అనుభవం మాత్రమే ఉన్న ప్లేయర్ను నేరుగా ఏషియాకప్కు సెలెక్ట్ చేయడం చాలా డిబేట్కు దారితీసింది. అఫ్కోర్స్ ఈ సెలక్షన్పై మన తెలుగు వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నా కానీ కొంతమంది మాత్రం అంత సాటిస్ఫాక్షన్గా లేరు. ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడిన అనుభవం లేని ప్లేయర్ను డైరెక్ట్గా ఏషియాకప్కు సెలెక్ట్ చేయడం చాలామందికి అయితే నచ్చలేదు. ఇంకొంతమంది అయితే వ్యంగ్యంగా బీసీసీఐ మరో విజయశంకర్ను తయారు చేయబోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో తిలక్ వర్మ సెలక్షన్పై అయితే ఈ విధంగా రకరకాల మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం ఇప్పుడు మన తెలుగుడు టీమిండియాకు చాలా అవసరం. ఇన్ఫ్యాక్ట్ అతని కనుక మన టీమ్ మేనేజ్మెంట్ సరిగ్గా వాడుకోగలిగితే మనం ఒక స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేయవచ్చు. మెయిన్లీ మనం కూడా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా టీమ్స్ లాగే ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీమ్ని క్రియేట్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో తిలక్ వర్మ క్యాపబిలిటీ గురించి అయితే అందరికీ తెలిసిందే. అతను ఒక సాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ దాంతోపాటు అతని దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. సో తిలక్ వర్మ ఒక ప్యూర్ ఆల్రౌండర్ కాకపోయినా ప్రతి మ్యాచ్లో కూడా బౌలింగ్ వేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్. అఫ్కోర్స్ 10కి 10 ఓవర్లు వేయాలంటే చాలా కష్టం, బట్ అందులో సగం అయితే ఖచ్చితంగా వేయగలిగే సత్తా ఉన్న బౌలర్. ఇన్ఫ్యాక్ట్ అతని లిస్టే స్టాట్స్ చూస్తేనే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. తిలక్ వర్మ ఆడిన 25 లిస్టే మ్యాచ్లో 11 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు అండ్ ఆ 11 ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను ఒక మ్యాచ్లో 4 వికెట్ ఆల్ తీసిన సందర్భం కూడా ఉంది. అండ్ ఆల్సో అతని బౌలింగ్ యావరేజ్ చూసుకున్నా, ఎకానమీ చూసుకున్నా, స్ట్రైక్ రేట్ చూసుకున్నా మూడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక మెయిన్ బౌలర్ కుండే రేంజ్లో ఉన్నాయి. సో తిలక్ వర్మను కనుక సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మన టీమిండియాకి అతను చాలా మంచి బౌలింగ్ ఆప్షన్ కూడా అవుతాడు. అయితే అతను మన టీంలో ఒక 6th బౌలింగ్ ఆప్షన్గా యూజ్ చేసుకోగలమా? సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మనమైతే తిలక్ వర్మను మోస్ట్లీ శ్రేయశేర్కు బ్యాకప్ ప్లేయర్గా చూస్తున్నాం. బట్ శ్రేయశేర్తో పాటు తిలక్ వర్మను కూడా ప్లేయింగ్ లెవెల్ ఆడించగలిగే క్యాపబిలిటీ అతని బౌలింగ్ వల్ల మన టీమిండియాకి వస్తుంది. సో మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, 3 స్పెషలిస్ట్ బౌలర్స్గా కుల్దీప్ యాదవ్, బూమ్రా మరియు సిరాజ్ ఉంటారు అండ్ వాళ్ళతో పాటు ఆల్రౌండర్స్గా హార్దిక్, జడేజా, షార్దుల్ లేదా అక్షర్ ఉంటారని చెప్పుకున్నాం. అంటే మన వాళ్ళు క్లియర్ కట్ 6 బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ మన వాళ్ళు ఇలా చేయకుండా ఒక ఆల్రౌండర్ను డ్రాప్ చేసి 6th బౌలింగ్ ఆప్షన్గా తిలక్ వర్మను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? సో ప్రజెంట్ అనుకుంటున్న బ్యాటింగ్ లైనప్ ప్రకారం 4లో శ్రేయస్ అయ్యర్, 5లో కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్, 6లో హార్దిక్ పాండ్యా అండ్ 7లో జడేజా, చివరిగా 8లో షార్దుల్ ఠాకూర్ లేదా అక్షర్ పటేల్ అనుకుంటున్నాం. బట్ ఇలా చేసే బదులు 8లో ఆడుతున్న ఆల్రౌండర్ను డ్రాప్ చేసి తిలక్ వర్మను తీసుకుంటే ఎలా ఉంటుంది? ఐ మీన్ లెఫ్ట్ హ్యాండర్గా 5 లేదా 6లో తిలక్ వర్మను ఆడించి హార్దిక్ మరియు జడేజాను 7 అండ్ 8లో ఆడిస్తే ఎలా ఉంటుంది? సో ఒకసారి మనం 2019 వన్డే వరల్డ్ కప్లో మన టీమిండియా ఆడిన చివరి మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు ఇదే ఫార్ములాను యూజ్ చేశారు. ఐ మీన్ మన బౌలింగ్ కాంబినేషన్లో 3 స్పెషలిస్ట్ బౌలర్స్ మరియు 3 ఆల్రౌండర్స్ మాత్రమే ఉన్నారు. అయితే అప్పట్లో మన వాళ్ళు హార్దిక్ పాండ్యాని 7లో కాకుండా 5లో ఆడించేవారు, ధోనిని 7లో ఆడించేవారు. ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అయితే మన వాళ్ళు 6th బౌలింగ్ ఆప్షన్ లేకుండానే 2 ఆల్రౌండర్స్ మరియు 3 పేస్ బౌలర్స్తో వెళ్లారు. అలాగే అంతకుముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కూడా మన వాళ్ళు సేమ్ ఇదే కాంబినేషన్ యూజ్ చేశారు. సో 2 మ్యాచ్లో అయితే హార్దిక్ పాండ్యా కంప్లీట్గా తన 10 అవర్స్ క్వార్టర్ ఫుల్గా వేసేశాడు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అతను 10 ఓవర్ల క్వార్టర్ వేసేలా కనిపించట్లేదు. దీనివల్ల మన టీమిండియాకి ఒక 6th బౌలింగ్ ఆప్షన్ అనేది కావాలి. సో జడేజా చూసుకున్నా, కుల్దీప్ యాదవ్ చూసుకున్నా, బూమ్రా చూసుకున్నా, సిరాజ్ చూసుకున్నా లేకపోతే మిగతా ఏ బౌలర్ చూసుకున్నా ఆల్మోస్ట్ 10 ఓవర్లు బౌలింగ్ చేసే ప్లేయర్స్. బట్ ఒక హార్దిక్ పాండ్యా విషయంలోనే అతని మీద ఎక్కువ వర్క్ లోడ్ పెట్టకుండా మన వాళ్ళు 6th బౌలింగ్ ఆప్షన్ కోసం చూస్తున్నారు. అయితే మన టీమిండియా 6th బౌలింగ్ ఆప్షన్గా షార్దుల్ ఠాకూర్ లేదా అక్షర్ పటేల్ని వాడుకునే కంటే తిలక్ వర్మను వాడుకుంటే మనకి బ్యాటింగ్ డెప్త్ చాలా పెరుగుతుంది. మెయిన్లో ఒకవేళ కేఎల్ రాహుల్ ఫుల్ ఫిట్గా ఉంటే మనకు టాప్ 6లో లెఫ్ట్ హ్యాండర్ లేడు అనే బాధ లేకుండా తిలక్ వర్మ ఆ బాధను కూడా తీసేస్తాడు. సో మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే కేఎల్ రాహుల్ ఫిట్గా ఉన్నాడు అనుకోండి, మన ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఐ మీన్ తిలక్ వర్మను తీసుకుంటే. సో ఈ ప్లేయింగ్ లెవెన్లో అయితే టాప్ 4 బ్యాట్స్మెన్ అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. బట్ మనకు 5లో తిలక్ వర్మను ఆడించుకునే కేఎల్ రాహుల్ను 6లో ఆడించుకోవచ్చు అండ్ దెన్ 7 అండ్ 8లో హార్దిక్ మరియు జడేజా ఆడతారు. సో జడేజా లాంటి ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ మనకు 8లో బ్యాటింగ్ చేస్తున్నాడంటే మన బ్యాటింగ్ డెప్త్ ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా చేయడంలో కొంతవరకు రిస్క్ ఉంది. అదేంటంటే తిలక్ వర్మ బౌలింగ్ కనుక క్లిక్ అవ్వకపోతే హార్దిక్ పాండ్యా మీద చాలా వర్క్ లోడ్ పడుతుంది. ఫర్ సపోజ్ మన టీమిండియా ఏదో ప్లేయింగ్లో అంతా వెళ్ళారనుకోండి, తిలక్ వర్మకు ఒక ఓవర్ బౌలింగ్ ఇచ్చారు, బట్ ఓవర్లో ఒపోనెంట్ టీం బ్యాట్స్మెన్ అటాక్ తీసుకుని తిలక్ వర్మను గట్టి కొడితే అతనికి మరో ఓవర్ ఇవ్వడం కష్టం. అండ్ ఇలాంటి టైంలో హార్దిక్ పాండ్యా 9 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అలా కాకుండా తిలక్ వర్మ సక్సెస్ అయ్యి ఒక 6 ఎకానమీతో ఒక 4 ఓవర్స్ బౌలింగ్ చేసినా కూడా మన టీమిండియాకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ తిలక్ వర్మ బౌలింగ్ మాత్రం ఫెయిల్ అయితే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాతో పాటు మిగతా బౌలర్స్ మీద చాలా ఒత్తిడి పడుతుంది. అండ్ ఆల్సో ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తిలక్ వర్మ ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో కూడా బౌలింగ్ చేయాలి. చాలా రేర్ కేసెస్లో మాత్రమే అతనికి బౌలింగ్ చేసే ఛాన్స్ రాకపోవచ్చు. ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నంత జరగాలంటే మన టీమ్ మేనేజ్మెంట్ తిలక్ వర్మను సరిగ్గా యూజ్ చేసుకోవాలి. అంటే అతను ఒక ప్యూర్ బ్యాట్స్మెన్లా కాకుండా ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్లా తయారు చేయాలి. అండ్ అలా కనుక చేయగలిగితే మన టీమిండియాకి ఏషియా కప్తో పాటు వరల్డ్ కప్లో కూడా చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. మెయిన్లీ ఏషియా కప్లో మనకు ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ లేడని మాట్లాడుకుంటున్నాం.
సో దీన్ని దృష్టిలో పెట్టుకుని తిలక్ వర్మ చేత నెట్స్లో ఎక్కువగా బౌలింగ్ చేయించి అతను ఒక స్పిన్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా తయారు చేయాలి. చూడాలి మరి ఎక్కువగా కన్జర్వేటివ్ వేసి మాత్రమే వెతుక్కునే మన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇలాంటి కొత్త ప్రయోగం ఏమైనా చేస్తాడా లేదా అనేది.